తప్పకుండా కూడా ప్రజాక్షేత్రంలో వాస్తవమే ప్రజలు మాకు పెద్ద ఎత్తున ఒక భారీ మ్యాండేట్ ఇచ్చారు. మా తప్పప్పు లేదన్నా ఉన్నా కూడా తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రజలకి నిరంతరం మళ్ళీ ఉండే కార్యక్రమాలు తొందరలో కూడా మళ్ళీ వాళ్ళకి కూడా కొంత అవకాశం ఇస్తాం. న్యూ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కూడా తప్పులు చేస్తే ప్రజల పక్కన పక్షాన్ని నిలబడతాం, మా కార్యకర్తల పక్షాన్ని నిలబడతాం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసినా కూడా 40% ఓట్ షేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకోగలిగారు. సీట్లు రాకపోయినప్పుడు కూడా దాదాపు 40% ఓట్ షేర్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది అనిల్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎన్నికలైంది 4వ తారీఖున, 6-7 రోజులైంది, దీని లోపలికి అడిగి పారిపోతాం. మాకేమీ నాకేమీ దాదాపు 2009 నుంచి 2019 దాకా దాదాపు ప్రతిపక్షమే, కేవలం 5 సంవత్సరాలే అధికారం. దాంట్లో కూడా చిట్టర్ చివరి 2 సంవత్సరాలు ఒక రకంగా స్థానికంగా నాకు అనేక ఇబ్బందులే పడ్డా. దానివల్ల దాదాపు 15 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో, 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాం. దానివల్ల ఏదో ఇబ్బంది పడిపోయేది తప్పకుండా, ఏ దానికైనా కూడా ఏం చేసినా కూడా సిద్ధంగా కూడా ఉంటాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ఏ దానికి చేసినా కూడా కట్టుబడి ఉంటేనే కదా రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాలు వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలు ఏంటి, కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దోల వల్ల ఓడిపోయారు, మంత్రుడు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపు నుంచి సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు మేము అలా ఉన్నాం కాబట్టి మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు మా అందరికీ అనుకుంటే తప్పకుండా దానికి సంబంధించి సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వెళ్తాం. ఒక అపజయం కానీ వస్తే ఆ అపజయంలో నుంచి మనం సరిదిద్దుకొని దీంట్లో ఓహో ఇది పొరపాటు జరిగింది అని చెప్పుకొని గెలుపు దిశగా దాన్ని ముందు తీసుకెళ్ళే ఆలోచనలో వెళ్తాం తప్ప, ఓడిపోయాము కాబట్టి కుంగిపోయి మూల కూర్చునే పరిస్థితి అయితే ఉండదు. తప్పకుండా నా రాజకీయంలో నాకేం ఓటమేం కొత్త కాదు. 29 సంవత్సరాల్లోనే ఓటమిని చూసినా ఎదుర్కొన్నా. భగవంతుడి వల్ల కొంతమంది కోరుకున్నట్టు ఒక చిన్న స్థాయి వ్యక్తిని ఎవరు అండదండలు లేకపోయినా ఈ రాష్ట్రంలో చిన్న వయసులోనే 2 సార్లు ఎమ్మెల్యే అయినవి మంత్రి, అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల, మా నెల్లూరు ప్రజల ఆశీస్సుల వల్ల. ఆయనతో వెంట ఉంటాం, ఆయనకు మంచి ఉన్నప్పుడు బాగున్నాం, ఆయన బాగా కష్టంలో ఉన్న ఆయన ప్రతిఫలం ఉన్నాం, బాగున్నప్పుడు మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ఈరోజు ఆయన మళ్ళీ కూడా ఆయనతోనే ఉంటాం, ఆయనతో నడుస్తాం, కడదాకా కూడా ఆయనతో ప్రయాణం చేస్తాం, ఆయన కష్టాల్లో ఉంటాం, అన్నింటిలో ఉంటాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. వాళ్ళు కానీ ఏదైతే హామీలు ఇచ్చారు లేకపోతే ఖచ్చితంగా నిలదీసే కార్యక్రమం కూడా చేస్తాం. కానీ దాంట్లో మాలో లోపాలని సరిదిద్దుకుంటాం. తప్పకుండా కొందరు చెప్పినట్టు మాలో ఏమైనా లోపాలు ఉన్నాయి ఉంటేనే ఏదో ఒక చిన్న చిన్న తప్పకుండా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా వచ్చే కార్యక్రమం చేస్తాం. దాడులు దయచేసి ఈరోజు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. ఈరోజు ఆ రోజులని చూస్తున్నాం, పల్నాడులో ఏ విధంగా దాడులు చేస్తున్నారు, ఏ విధంగా ఊర్ల మీద పడి చేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా, వాళ్ళే చెప్పారు మేము దాడులు చేసాం కాబట్టి మేము అధికారం కోల్పోయాము రకరకాలని. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భాష మార్చుకోకపోతే వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు, అదేం ఇబ్బంది ఏం లేదు. మా భాషలు బాగాలేను అన్నప్పుడు, మమ్మల్ని అన్నప్పుడు హిలుమాలు ఈరోజు మాట్లాడే భాషలు కూడా తప్పకుండా ఉంటాయి. అక్కడ తప్పకుండా ఎవరు ఆడికి ఏమి వెళ్ళిపోం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు కొన్ని నెలల తరబడో లేదా సంవత్సరాల తరబడో వాళ్ళు కూడా ఇళ్లలోనే ఉన్నారు, అవకాశాలు ఇచ్చారు ప్రభుత్వానికి కూడా. ఈరోజు కూడా ఖచ్చితంగా ఈరోజు అయిందే 4వ తారీఖు ఎన్నిక అయిపోయింది. ఎన్నిక అయిపోగానే వచ్చి రోడ్ల మీద పడము కదా, వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి టైం ఇస్తాం, వెచ్చి ఉంటాం. అంతమించి ఇంకేం లేదు, అన్నిటికీ సిద్ధపడే వాళ్ళమే. అన్నిటికీ కూడా కష్టాలకి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా గెలుపులే ఉండం, ఓటమే ఉంటుంది, గెలుపు ఉంటుంది. ఈ ప్రజాక్షేత్రంలో పోయినసారి మాకు మ్యాండేట్ ఇచ్చారు, ఈసారి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు, రేపు మళ్ళీ మాకు మ్యాండేట్ ఇస్తారు. ఒక్కసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 234 సీట్లు ఉన్న తమిళనాడులో ఒకసారి కేవలం డిఎంకే 2 సీట్లే వచ్చింది, 2. తర్వాత ఎన్నికల్లో మళ్ళీ గవర్నమెంట్ 4 సార్లు డిఎంకే రాజకీయ జీవితంలో డిపాజిట్స్ 4 టైమ్స్ ప్రతిసారి గెలిచింది. కాబట్టి 2019లో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు, ఇప్పుడు మా పని అయిపోయింది అంటున్నారు. సరే, 2029కి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఏ విధంగా ప్రజలు కండవాలంటే అంతే ప్రశ్నిస్తారు. ముఖ్యమంత్రి మా జగన్ అన్న తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం, తప్పకుండా వస్తామని చెప్పి తెలియజేస్తారు. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి,
నేను ఛాలెంజ్ విసిరే, ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలి, ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ చూస్తున్నప్పుడు అవతల వాడు ఛాలెంజ్ తీసుకుని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పుకుని ఉంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవాడు కదా, అట్లా కాదు కదా. ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు స్వీకరించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఏదో సామెత ఉంటుంది, నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినప్పుడు చెప్తాడు ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు వింటాం పర్వాలేదు, ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు రైట్, వాళ్ళకి ట్రోల్ చేసుకుంటున్నారు, చెప్పుకునే లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే విఆర్ ఇన్ పబ్లిక్, గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ, పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్ పనిచేయాలి? ఏమి ఏమీ పల్నాడు నాకు 40,000 ఎక్కువ వచ్చినాయి కదా, అంటే మీ కొరకే కదా ఓవరాల్ చెప్తున్నా. కాబట్టి అదేం పెద్ద నేను కోరుకుని, ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలో చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు, కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, నాయకులు గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అది కూడా ప్రజలకు చేయాలి. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కి అయినా కూడా కొంత టైం అనేది ఇస్తారు, 6 మంత్సా 1 ఇయర్ దేనికైనా కూడా స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వర్క్ చేస్తాం, చూస్తాం, మంచి చేస్తే తప్పకుండా మంచి తప్పకుండా. పవన్ కళ్యాణ్ గేట్ దాకా ఫస్ట్ ఆఫ్ నేను అనలేదు పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది, రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇట్ ఇస్ అ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 ఇయర్స్ ఉంది, ఎందుకు 15 ఇయర్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలానే రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళు ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు, మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం. అన్నిటికీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం. దేనికైనా వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా, ఇప్పుడు వాళ్ళకి కక్ష సాధింపు చేయని అంటున్నారు, మళ్ళీ ఒక పక్క చేస్తామంటున్నారు, అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాం కదా. రాజకీయాల్లో పారిపోయింది అందరమే.